వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, గౌరవనీయమైనది. కనిపించే దైవం గురువు అని రాష్ట్ర గనులకు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాజరయ్యారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా 192 మంది దివ్యాంగ విద్యార్థులకు 550,000 నిధులతో 278 ఉపకరణాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేసి 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుంది. గత 9 కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం 187,000 కోట్ల నిధులను ఖర్చు చేసిందని తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థుల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలను స్థాపించి 12,000 పోస్టులను భర్తీ, త్వరలో మరో 6,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకుని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు సహకరించాలి అని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ కలెక్టర్లు రాహుల్ శర్మ, శిక్షణాధికారి అమిత్ నారాయణ, డిఓ రేణుకాదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్ కుమార్ గౌడ్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న 75 మంది ఉపాధ్యాయులకు మొట్టమొదటిగా నా శుభాకాంక్షలు. వారే కాకుండా జిల్లాలో పనిచేసిన అందరి ఉపాధ్యాయులకి, నా ఉపాధ్యాయులను, నేను చదువుకున్నప్పటి నా చిన్నతనం నాటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ యొక్క వేదికగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే భారతీయ విద్యా వ్యవస్థను మనం ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా 2 types ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో 3 things ఆర్ మెయిన్. ఒకటి టీచర్, స్టూడెంట్ అండ్ కరికులం. టీచర్ ఇస్ ద మెయిన్ పాయింట్, స్టూడెంట్ ఈజ్ అనదర్ పాయింట్ అండ్ కరికులం. కరికులం అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎస్పెషల్లీ ఇండియాలో ఫిలాసఫీతో ముడిపడి ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు యాక్చువల్లీ ఒక ఫిలాసఫర్, గ్రేట్ ఫిలాసఫర్, చాలా గొప్ప ఫిలాసఫర్, ఆఫ్టర్ దట్ ఇస్ ద ప్రొఫెసర్ అండ్ పొలిటీషియన్. అయితే ఈ ఫిలాసఫీకి చాలా మంది వ్యక్తులు పట్ట మహేందర్ రెడ్డి గారికి అన్న మీకు హాయి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం మంత్రి కాగానే ముందు మా జిల్లాకి, మా మున్సిపాలిటీకి రావడం, మరియు అక్కడ ఇంతమంది సమాజాన్ని ఎంతో మంచి మంచి విద్యార్థులు అందించే ఉపాధ్యాయ దినోత్సవానికి హాజరవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందన్న మనసు అయ్యి హ్యాపీగా వెళ్తామన్నా. మరియు వేదిక మీద నా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, ఎస్పీ కోటిరెడ్డి గారికి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, మీ నాయక్ గారికి, డిపార్ట్మెంట్స్ అధికారులకి, ప్రతి ఒక్కరికి కూడా దీనికి ఒక నమస్కారం తెలియజేస్తాను. ఫస్ట్ ఇందాక అందరూ చెప్పుకుంటాం, ఉపాధ్యాయుల గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు తీస్తారంటారు కదా, మట్టిలో ఏ మట్టిలో ఏ మాణిక్యం ఎక్కడ ఉంది అనేది గుర్తుపెట్టడం మాత్రం మీరే. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఒక్కొక్కరు ఎంతో మంది స్టూడెంట్స్ ని తయారు చేసి ఉంచు. చాలా మంది స్టూడెంట్స్, మీ స్టూడెంట్స్ వివిధ ప్రొఫెషన్ల మంచి పొజిషన్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఇంట్లో అమ్మ ఎంత ఇంపార్టెంట్, అంటే మదర్ ఫస్ట్ చూపెడతారు కదా, మదర్ ఎంత ఇంపార్టెంటో తర్వాత స్కూల్లో మీరు కూడా, అంటే మదర్ కంటే కూడా ఎక్కువ స్థానం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే మన పురాణాలు చెప్పి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పోచిన గురువు అంటే ఎంత మంచి స్థానం ఉంది కదా. సో మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా జీవితంలో కూడా, అంటే నేను ఒక చిన్న విలేజ్ లో పుట్టిన కోసి, అప్పుడు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఉండే, అక్కడ ఏంటంటే 6th క్లాస్ 7th క్లాస్ వరకు నేను కూడా మామూలుగానే, అంటే ఏమంత పెద్ద సీరియస్గా తీసుకోకుండా మామూలుగా చదివిన. తర్వాత 7th క్లాస్లో నాకు మ్యాథ్స్ టీచర్ వచ్చిందో నారాయణ సార్, నేను ఎప్పుడు కూడా ఆయన మర్చిపోయిన జీవితం ఆయన చెప్పి వచ్చిన తర్వాతనే అసలు చదువు అంటే ఎంత
సేవలు రిమార్కబుల్ ఈ యొక్క భూమి పైన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి మీ ద్వారానే ఈ సమాజం ఒక సరైన బాటలో వెళ్తుందని చెప్పేసి నమ్మకం మాకుందని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రం రానికి కారణం కూడా ఉపాధ్యాయుల సంఘాల యొక్క పోరాటం కూడా ఎంతో గొప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరూ చెప్పగలుగుతాం. మనం సమైక్య రాష్ట్రంలో అనేక రకాల ఇబ్బంది పొందిన సంగతి ఉపాధ్యాయులకు అందరికీ కూడా తెలుసు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మరి ఈరోజు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న సంగతి మనం అందరంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం 5 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దాదాపు 1005 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని మరి దాన్ని చక్కగా నడిపిస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం, ఉపాధ్యాయుల సహకారం ఉంటే ఖచ్చితంగా మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్రం ఇంకో విద్యారంగంలో ముందంచలు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ కూడా మా తరఫున టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ మరి చిన్న మాట ఒకటి, గురువు లేనిది విద్య లేదు, విద్య లేనిది జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే లోకంలో మునుగడే ఉండదు, అందుకే గురువే ఈ ప్రపంచానికి అధిపతి అని చెప్పేసి మరి మన నా బిడ్డ పొందాలని అనిపించింది, మా పాపదూత ఇంజనీరింగ్ అనిపించింది పొందాను. మరి అదేవిధంగా గురుగురు చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ గురువుల సేవలను గుర్తి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా టీచర్ల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. జై జై తెలంగాణ. గురువులు ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారములు. సో ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా గురువులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందులో ఇంకా ఉత్తమంగా మనం కొంతమంది సెలెక్ట్ చేసి ఇంకా ప్రధాన పురస్కారాలను అవార్డులను ఈరోజు అందించబోతున్నాం గౌరవ మంత్రివర్గం చేతుల మీదుగా. అయితే ఒక శిశువు పుట్టినప్పటి నుంచి 4వ ఏట లేదంటే 5వ ఏట ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, నర్సరీ నుంచి స్కూల్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో 3 సంవత్సరాల ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా మన గురువులకే ఉపాధి కల్పించడం జరుగుతుంది. ప్రతి స్కూల్లో అక్కడ నుంచి వారి విద్యాభ్యాసం స్టార్ట్ కావడం జరుగుతుంది. అందుకనే అప్పటి నుంచి అంటే దాదాపుగా మార్నింగ్ 9 గంటల నుంచి 4 గంటల వరకు సుమారుగా యావరేజ్ టైంలో మీతో పాటే ఆ పిల్లలు విద్యాభ్యాసాన్ని అభ్యసించడం జరుగుతుంది. ఇందులో వారికి దశ దిశ అనేది నిర్దేశించేది మీరు మాత్రమే. తల్లిదండ్రులు వారి యొక్క భాగోగులు చూడగలిగితే ఆ గురువులు మాత్రం ఆ శిశువు ముందు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు నిర్ధారించేది మాత్రం మీరు మాత్రమే అని మన గురువులు ఉండేది ఆ గౌరవ కిరీటం వాళ్ళకే మీకే దక్కుతుందని నేను గౌరవంగా చెప్పగలుగుతాను. అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాము ఈరోజు సమాజంలో కూడా విద్య లేని కూడా ఎక్కడ కూడా వాళ్ళ జీవనోపాధి కావచ్చు, జీవితంలో కూడా ఆయన స్టాండ్ కావడానికి కూడా వీలైన పరిస్థితి ఉన్నది. అంటే విద్య లేని వాళ్ళు కూడా ఏదో విధంగా వాళ్ళు బతుకుతున్నారా లేదా అనేది క్వశ్చన్ కాదు. కానీ మన ప్రజెంట్ ఉన్న ఈ కంప్యూటరైజ్డ్ యుగంలో విద్య అనేది 100% విద్యను అభ్యసిస్తూ వాళ్ళకు నైతిక విలువలు, ఎథిక్స్ మీద కూడా మీరు బోధించడం అనేది మనకు మెయిన్ ముఖ్యమైన ఈ సమాజంలో ఒక సమాజాన్ని ఒక నైతికంగా మనము నడిపించడానికి వీలుంటుంది. కాబట్టి గురువులకు విద్యను అందించడమే కాదు ప్రతి శిశువు కూడా ప్రతి విద్యార్థి కూడా నిత్యం కూడా నైతిక విలువల గురించి కూడా మీరు బోధిస్తున్నారు, అది బోధించాలి కూడా. ఈరోజు కాలంలో చూస్తూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం రైతు ఇంటర్మీడియట్ సంబంధించిన రీసెంట్గా 4 సంవత్సరాల నుంచి మనం రిజల్ట్స్ కూడా చూస్తూ ఉంటే
స్కూల్లో గవర్నమెంట్ కాలేజ్ లో నా రిజల్ట్స్ చాలా అత్యంత స్థాయిలో ఉన్నాయి ఇది మీ యొక్క కృషి అని నేను సగర్వంగా చెప్పాలనుకుంటున్నాను అదే విధంగా ముందు ముందు కూడా మన జిల్లాలో మీరు బాధ్యతగా ఇంకా మన పిల్లలందరూ కూడా మంచి చదువులు చెప్పడంతో పాటుగా వాళ్ళకు నైతిక విలువలను వాళ్ళను అందించి సమాజంలో వాళ్ళు ఒక స్థాయిలో నిలబడే విధంగా కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపడం చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జిల్లాకి అధికారికంగా మొట్టమొదటిసారిగా మంచిగా వాటిని స్వీకరించిన తర్వాత ఈ కార్యక్రమం టీచర్స్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఒక మంచి కార్యక్రమం నేను రావాలని చెప్పేసి ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన గౌరవనీయులు మంత్రి గారు పట్నం మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద కలెక్టర్ గారికి మిగతా అందరికీ టీచర్స్కి ఉపాధ్యాయ సంఘాలందరికీ కూడా నేను ప్రత్యేకంగా సభ్యులని రాధాకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం ఈరోజు మరి మన ముందున్నటువంటి మంత్రి గారు ఒక డాక్టర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఈరోజు మన ముందున్నంటే వారికి వారి తల్లిదండ్రులతో పాటు ఆ రోజు వారి విద్యాభ్యూ లేనటువంటి వారి టీచర్స్ కూడా కారణమని నేను బలంగా నమ్ముతున్నా. అదేవిధంగా కోఇన్సిడెంట్గా నేను కరెక్ట్ గారి ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్స్గా పనిచేసినాం. ఈరోజు మీ అందరి ఉపాధ్యాయ దినోత్సవాలు మీ అందరి జరుపుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 10 సంవత్సరాలు టీచర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత గ్రూప్ 1లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి ఈరోజు ఐపీఎస్ అధికారిగా మీ ముందు ఉండడం జరిగింది. నాకు కూడా విద్యాభ్యూ లేకపోయినటువంటి మా గురువులందరికీ నేను కూడా నమస్కారం తెలియజేస్తున్నా. అయితే గురువు అంటే కేవలం విద్య మాత్రమే నేర్పుతున్నాను అనుకుంటాం అందరూ. ఈ విద్య ఎక్కడైనా లభిస్తుంది కానీ విచక్షణ అనేది ఇంపార్టెంట్. విచక్షణ నేర్పుతాడు గురువు, అది మంచి ఏంటి చెడ్డేంటి అనేది ఇది పుస్తకాల్లో దొరకదు, అది గురువు యొక్క గుండె నుంచి మాత్రమే వస్తుంది. కాబట్టి ఎంతో మందిని మీరు ఆ రకంగా నేర్పుడు కాబట్టి ఈరోజు మీరందరూ ఈ స్థాయిలో ఉండదు. మీరు కూడా మీరు ఈ స్థాయిలో రావడానికి కారణమైనటువంటి మీ గురువులందరికీ కూడా మనం మనం చేసుకోవాలి. అయితే నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు నా స్టూడెంట్ నాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఈరోజు, అది టీచర్ యొక్క గొప్పతనాన్ని గురించి. ఒక నిమిషంలోనే నేను దాన్ని ఎందుకంటే సమయభావం కాబట్టి 75 మందికి పెన్షన్ చేయాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఒకే ఒక నిమిషం. గురువు అంటే ఓ విజ్ఞాన తను, విద్యార్థి పాలించే కల్పతను, వారి పౌరుల వారధి గురువు, గంధం చెక్కవలే అక్షర పరిమళాలు వెదజల్లే అమృత కలశం గురువు, కలతలు ఎన్ని ఉన్నా కల చెదరకుండా అక్షర సత్యాన్ని అందించే దేవదేవుడు గురువు, నల్లగొల్లపై అక్షర విద్యను గుర్తించే చల్లని చంద్రుడు గురువు, అజ్ఞాన అంధకారాన్ని పారదోలే విజ్ఞాన గని గురువు, నిత్య చైతన్యమూర్తి గురువు, సమాజానికి మూలస్తంభం, సమాజ నిర్మాణానికి పునాది గురువు, తరగతి గదిలో అనంత విశ్వాన్ని సృష్టించే నవబ్రహ్మ గురువు, కవిపోతున్న కాల గమనంలో గత చరిత్రకు జీవం పోస్తూ నవ చరిత్రకు సూత్రధారి గురువు, ఆలోచన తత్వంతో అక్షర సైక్యం చేసే నిత్య కృషివల్లుడు గురువు. కాబట్టి మీ అందరికీ కూడా మీ యొక్క ఎంతో మంది భవిష్యత్తుని తరగతి గదిలో తీర్చిదిద్దుతున్నటువంటి మీ అందరికీ గురువులందరికీ కూడా నేను పాదాలు వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముందుగా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జిల్లా స్థాయిలో ఈ యొక్క జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అధికారులు చేసిన గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు ఈ పట్నం మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక విన్న ఎస్పీ గారు కోటిరెడ్డి గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ గారికి, జిల్లా గ్రంథాధిపతి రాజు గారికి, ఎంపీపి చంద్రక గారికి, అదేవిధంగా ముందు పడుతుంది రాము శర్మ గారికి, లింగనాయక్ గారికి, ఏసీయూటీ ఎంఎన్ఆర్ గారికి, డిఓ గారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యి ఈరోజు గౌరవ పత్రికా చేయడం మీదుగా సన్మానాన్ని కూడా సూచించిన ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు, మిగతా ఉపాధ్యాయులకు, పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు.
Kita akan
Kita
Madam,
Jadi, kita harus berusaha untuk